నేను డ్రీమ్ క్రియేట్ చేయమన్నాడు. ఇదంతా జరిగే పనేనా? అవుతుందా? ఒకవేళ నేను కళ్ళ ఉంటే అది కళ అని నాకు ఎలా తెలుస్తుంది? నా వల్ల కావట్లా డాక్టర్, ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లా, నిద్ర వస్తే కళ్ళు రావట్లా. అందరూ అనుకుంటారు మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో అదే కళ్ళకు వస్తుందని. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మనం ఏదైతే ఎక్కువ ఒత్తిడి గురి చేస్తో అదే కళ్ళకు వస్తుంది. అర్థం కాల డాక్టర్. నువ్వు ముందు కళ్ళను చూసి భయపడ్డావు, అందుకే కళ్ళు వచ్చాయి. ఇప్పుడు కళ్ళు కావాలనుకుంటున్నావు, అందుకనే రావట్లేదు. విక్రమ్, జస్ట్ ఫోకస్. నీ వల్ల అవుతుంది. అర్థమైంది డాక్టర్. నాకేదో పవర్ ఉంది. ఇదంతా కళ ఉంటుందా? ఇది కళ అయితే ప్లేస్ మారిపోవాలి, ప్లేస్ మారిపోవాలి. కళ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? ప్రభు చేయాలి. పార్కులో పల్లవి ఒక్కటే కూర్చొని ఉండాలి. ఈ టైంలో నా నుంచి పల్లవి కాల్ రావాలి. హలో. నేను కలుస్తా అంటే పల్లవి ఓకే అనాలి. సరే అయితే ఓకే. నా ప్రేమ విషయం పల్లవికి ధైర్యంగా చెప్పాలి. పల్లవి, ఐ లవ్ యూ. నాకు నువ్వంటే ఇష్టమే. ఇక్కడ ఎస్ చెప్పిందంటే నిజంగా నో చెప్తుంది. సో ఇక్కడ నో అనాలి. పల్లవి, ఐ లవ్ యూ. సారీ, నాకు ఆ ఉద్దేశం లేదు. చచ్చా, ఇది కలయిగా, నిజం కాదుగా. ఓ, కలకి ఇది ఎండింగ్ అవ్వాలి.
మా మా ఉన్న పలంగా నేను కోటేశ్వరం అయిపోతే నీకేం కావాలమ్మా? నాకేం వద్దులేరా, ఆ డబ్బుతో నువ్వే సంతోషంగా ఉండు. అలా కాదులేమ్మా, నీకేం కావాలి చెప్పు, నేను తీసుకొస్తా. నాకేం వద్దురా, నువ్వేదన్నా ఉద్యోగం చేసుకొని సంతోషంగా ఉంటే చాలు. అంటే ఏంటమ్మా, నీ కొడుకు ఎప్పుడు సెటిల్ అవడం అనుకుంటున్నావా? అలా కాదులే నానా, పిల్లల ఆనందం కన్నా తల్లిదండ్రులకి ఏం కావాలి, మీ సంతోషమే కావాలి. ఎక్కడికో వెళ్తున్నావుగా, వెళ్ళు, నేను పని చేసుకోవాలి. హలో, పల్లవి ఎక్కడున్నావు? పార్క్లోనని చెప్పు, పార్క్లోనని చెప్పు. పార్క్లో ఉన్నాను. ఎస్, 10 మినిట్స్లో వస్తున్నాను. సరే అయితే ఓకే. ఎందుకు భయపడుతున్నా, క్రియేట్ చేసింది మనమేగా. ఏంటి కలవాలన్నావు, ఏంటి మ్యాటర్ పల్లవి? చాలా డేస్ నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక చెప్పకుండా ఉండిపోయాను. ఆహా, అయితే ఇప్పుడు చెప్పు. పల్లవి, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టం. నాకు తెలుసు, క్రియేట్ చేసింది నేనేగా. ఏంటి? నీలో లవ్ క్రియేట్ చేసింది నేనేగా. సరే వెళ్తున్నా, రేపు మార్నింగ్ కాల్ చేస్తా, సినిమాకి వెళ్దాం. ఓకే. నాకేమైంది, తొందరపడ్డానా? ఎందుకు ఐ లవ్ యూ 2 చెప్పేశాను? ఏమో ఆ క్షణం అనిపించింది, చెప్పేశాను. సరే బాయ్. బాయ్. రే కాశి, డాక్టర్ చెప్పింది జరిగిందిరా, డ్రీమ్ క్రియేట్ చేశా, పల్లవి యాక్సెప్ట్ చేసిందిరా. ఎస్. ఏ పల్లవిరా, ఏం మాట్లాడుతున్నావురా? రే అదేరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాంగా. ఏ డాక్టర్ దగ్గరికి రా? అరే ఏం మాట్లాడుతున్నావు, తెలుస్తుందా? రే నీకు తెలియదుండ్రా, కాశీగడి తెలుసు. నీకు యాక్సిడెంట్ అయింది 1వ తారీఖు 2024. నువ్వు లేచింది కూడా ఇప్పుడే. ఇంతలో నాకు తెలియకుండా కాశీగాని ఇప్పుడు కలిసావురా? అంటే ఎన్ని డేస్? కోమాలో ఉన్నావురా? రే నా కళ్ళ ముందు చాలా జరిగాయిరా, నా కళ్ళారో చూశాను, వాటిని కోమా అని ఎలా అంటారా? మా మా ఏంట్రా, అమ్మ బయటికి వెళ్ళిందిరా. ఏం చూసావురా? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఒకటి కత్తితో అమ్మాయి పీక్కొచ్చాడురా. అప్పుడు అది మా ఇంటి దగ్గర జరిగింది, అదిగో అక్కడ కూర్చొని ఆ విషయం అడిగి చెప్పాను. ఒక పెద్దయన చిన్నపాపని కిడ్నాప్ చేయబోతుంటే అది నేను 3 రోజులు కాదు 4 రోజులు కిందట వీడికి ఇక్కడే కూర్చొని చెప్పానురా. అంటే ఇదంతా నువ్వు కోమలో ఉంటే మేము చెప్పింది వినిపించి అలా ఆలోచించుకున్నావురా? అంతా అబద్ధమే. డాక్టర్ 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 గురించి మీరు మాట్లాడలేదురా, అంటే నేను చెప్పేది నిజం. మీరు అబద్ధాలు ఆడుతున్నారా, ఈ కట్లు కూడా మీరే కట్టారురా.
మీరెక్కడ నాటకాలు ఆడుతున్నారా? చెప్పేది నిజం. ఏది కల ఏది నిజం అసలు అర్థం కావట్లా. అరే మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చారా? ఎందుకు వచ్చారా? చూడ్డాకొచ్చాం. ఏమంటున్నాడ్రా? మీ మీద నాకు డౌట్ వచ్చింది. రే రే, హలో పల్లవి. విక్రమ్ రెడీ అయ్యావా? ఎందుకు? చెప్పా కదా సినిమాకి వెళ్దామని. నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో, విక్రమ్ ఎక్కడున్నావు? నేను కలలో ఇరుక్కున్నాను.